नमस्ते फ्रेंड्स, ना पेर कोमली, वेलकम टू माय चैनल कोमली प्रेम। चूस्तु ईरोजु नेन चेप्पबोये टापिक एंटंटे नारिंज चेट्टु गुरिंची। इदी ना टेरास गार्डन लो उन्नटुवंटि नारिंज चेट्टु। अयिते दीनि द्वारा नेनु 24 कायल्नि तीसुकुन्नानु। तर्वात ओक सीजन अयिपोयिन तर्वात कोम्मलन्नितिनि कूडा नेनु कट् चेसुकुन्नानु। मल्ली इप्पुडु मल्ली चूस्तुन्नारु कदंडि 10 कायलु वच्चायि नारिंज मक्क। टापिक नारिंज मक्क गुरिंचि मोत्तम नारिंज मक्कनि चूडंडि। असलु मन नारिंज मक्कनि एंदुकु पेंचुकोवालि अंटे कनुक नारिंज मक्क वल्ल चाला उपयोगालु उन्नायि। इवि मनं इदिवरकु पल्लेटूर्ललो पिकिल्स कोसं वाडेवारु। अंटे कोन्नि चोट्ल पच्चळ्ळु पेडुतू उंटारु, कोन्नि चोट స్క్వాషలు చేసుకుంటూ ఉంటాము. అంటే సమ్మర్లో కూడాను చాలా స్క్వాషెస్ చేసుకోవడం, అవి తాగడం వలన చాలా చల్లగా ఉంటుంది మన కడుపు. ఈ నారింజ మొక్కను నేను 20 లీటర్ల పెయింట్ డబ్బాలో నాటడం జరిగింది. అయితే దీనికి సుమారుగా ఇది 3 అడుగుల మొక్క, కానీ దీనికి 10 కాయలు మనం అయితే చూస్తున్నాం. దాదాపుగా 10 కాయలు ఉన్నాయి, ఒక్కసారి చూడండి. నారింజ మొక్క యొక్క ఉపయోగాలు ఏంటి అనేది చూద్దామండి. అయితే నారింజ మొక్కలోను ఇది విటమిన్ సి ఎన్రిచ్డ్ ఫ్యామిలీ చెందినటువంటిది. చాలా పుల్లగా ఉంటుంది నారింజకాయ. సో ఇక్కడ పైన చూస్తే బరకగా కూడా ఉంటుంది దాని తొక్క. సో దాంట్లో ఫైబరీ ఉంటుంది, అదే విధంగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి అనేది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది, దీనికి రోగనిరోధక శక్తికి. అదే విధంగా మూత్రపిండాల వ్యాధులు ఉండే వారికి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి నారింజ రసం తాగడం అనేది చాలా ఉత్తమం. వారానికి ఒక గ్లాస్ నారింజ రసం తీసుకుంటే కనుక మనకు ఉన్నటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మూత్రపిండాల వ్యాధులు కానివ్వండి, మూత్రపిండాల్లో ఉండే రాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడాను తొలగించబడుతూ ఉంటాయి. అంటే మనకున్న చాలా డిసీజెస్ని ఈ నారింజ రసం అనేది తొలగిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో కూడా మనము నారింజ పళ్ళు అనేవి విరివిగా వాడుతూ ఉండాలి. ఇక నారింజ మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి. అయితే నారింజ మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది చూద్దాం. అయితే ఇంత నేను చాలా చిన్న మొక్కని పెట్టుకున్నాను ఈ కుండీలో. నేను ఒక 20 లీటర్స్ కుండీలో పెట్టాను. ఇంత చిన్న మొక్కకి అయితే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయనేది మీరే చూద్దరు కానీ. రండి, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దామండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ 9. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ నారింజ మొక్కని నేను 20 లీటర్ల పెయింట్ డబ్బాలో పెట్టుకోవడం జరిగింది. అయితే చూడండి, ఇంత చిన్న మొక్కకి, ఇది కేవలం 3 అడుగులు మాత్రమే ఉంటుంది ఈ మొక్క, ఈ మొక్కకి దాదాపుగా 10 కాయలు ఉన్నాయి. అసలు ఎటువంటి పళ్ళ మొక్కలు మనం తెచ్చుకోవాలి అనేది చూద్దామండి. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ అండి. గ్రాఫ్టెడ్ వెరైటీ అంటే ఏంటి అంటే కనుక మనము పళ్ళ మొక్కలు ఉంటాయి కదా, పళ్ళ మొక్కలు ఆల్రెడీ పళ్ళు కాస్తున్న మొక్కలకి ఒక కొమ్మ గ్రాఫ్టెడ్ చేయడం ద్వారా ఇది వస్తుంది. అయితే గ్రాఫ్టెడ్ మొక్కని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడ వరకు మీకు ఒక రకంగా ఉంటుంది, ఎక్కడ వచ్చేసి మీకు ఒక కొమ్మని అంటు కట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి మొక్కలు మనం తెచ్చుకున్నట్లయితే కనుక ఒక సంవత్సరం లోపు మాత్రమే మనం పళ్ళని తీసుకోవచ్చును. సో ఇలాంటి మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మట్టి అనేది చూస్తున్నారు కదండి. మట్టి ఎప్పుడూ కూడా మనకి గట్టిగా ఉండకూడదు, చాలా లూజ్గా ఉండాలి. ఇలా మీరు చూస్తే, చేత్తో పట్టుకొని చూస్తే కనుక ఇలా తేమ తగలాలి. అది బాగా ఎక్కువ వాటరింగ్ కానీ లేకపోతే కనుక తక్కువ వాటరింగ్ కానీ అస్సలు జరగకూడదు. అది ఒకటి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే కనుక ఎక్కువ వాటరింగ్ చేస్తే మనకి మొక్క చచ్చిపోతుంది, అదే తక్కువ వాటరింగ్ చేసినా సరే మొక్క చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్కువ వాటరింగ్ చేయకూడదు, అలాగే తక్కువ వాటరింగ్ కూడా కాకుండా మనము చూసుకోవాలి. అదే వేసవిలో అయితే కనుక 2 పూట్ల సాయంత్రము, అదేవిధంగా ఉదయం కూడా మనము వాటరింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం మట్టిని ఒకసారి పరీక్షించి మనం వాటరింగ్ అనేది చేసుకోవడం చాలా వరకు ఉత్తమం. అయితే ఈ సాయిల్లో ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే నారింజ మొక్కకి ఎటువంటి సాయిల్ తీసుకోవాలి?
మనం ఏ మొక్కలకైనా సరే పళ్ళ మొక్కలకి ప్రతి దానికి కూడా అంటే పళ్ళ మొక్కలగానే కాదు కూరగాయ మొక్కలకు కూడాను మూడు రకాలైనటువంటి సాయిల్ ని మిక్చర్ ని మనం తీసుకోవాలి దానిలో ఒక వంతు పశువుల ఎరువు ఉండేలా చూసుకోవాలి పశువుల ఎరువు అనేది మొక్కలకు చాలా మంచిది సో మట్టి కంటే కూడా పశువుల ఎరువు వేయడం వలన చాలా బాగుంటుంది మొక్కలు అదే విధంగా మనం గార్డెన్ సాయిల్ ని ఒక వంతు తీసుకోవాలి ఇక కోకోపీట్ ని తీసుకోవడం వలన వేరు వ్యవస్థ అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది ఈ వేళ్ళకి ఆక్సిజన్ కూడా సప్లై చేయడంలో మనకి కోకోపీట్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అయితే ఇది మూడు తీసుకున్నాము ఇక సాయిల్ లో ఉండేటటువంటి కొన్ని వ్యాధులు ఉంటూ ఉంటాయి అవి మొక్కకి వ్యాపించకుండా ఉండడం కోసం మనం వేపపిండిని మనం కలుపుకుంటూ ఉండాలి ఈ వేపపిండిని ఒక వంతు తీసుకుంటే సరిపోతుందండి చాలా తక్కువ మోతాదులో మనం వేపపిండిని కలుపుకోవాలి సరేనండి అయితే దీని పోత ఏ రకంగా ఉంటుంది దీని పోత ఎలా ఉంటుంది అంటే కనుక తెల్లగా ఒక మల్లె పువ్వులాగా చాలా సువాసనతో మనకి పోత ఉంటుంది నారింజ పోత అనే చాలా బాగుంటుంది అయితే ఇది సెల్ఫ్ పాలినేటెడ్ ఫ్లవర్స్ అలా అయితే నారింజ మొక్కకి ఎటువంటి పెస్ట్లు వస్తూ ఉంటాయి నారింజ మొక్కలకి వచ్చే ముఖ్యమైన పెస్ట్ల్లో మనకి ఆకు ముడత ఒకటి అండి ఇక్కడ చూడండి ఆకు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే కనుక ఆకు ముడుచుకుని ఉంది దీనిలోనూ ఒక గ్రీన్ కలర్ పురుగు ఉంటుంది మనము ఇలాంటి ఆకుల్ని ఇలా తుంచేసి వేరేగా చాలా దూరంగా మొక్కలన్నిటికి కూడా పడేయాలి అంతే తప్పితే మొక్కల్లో కూడా కలుపుకోకూడదు అదే విధంగా ఇలా తెల్లటి నల్లి అంటే మనకి మిల్లీ బగ్స్ అంటారం కదా మనం ఈ మిల్లీ బగ్ వైట్ మిల్ ఇలా ఉంటుంది ఇది కూడా మనము ఇలా చేత్తో క్లీన్ చేసేసుకుని శుభ్రంగా అప్పుడప్పుడు వేప నూనెను చల్లుకోవడం వలన మనకి ఎటువంటి పెస్ట్లు రావండి దీనిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ ఈరోజు ఇలా నారింజ మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అదేవిధంగా నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం